ఒక్క నియోజకవర్గం ఇన్ఛార్జిని నియమించడానికి చంద్రబాబుకు మూడేళ్ల సమయం కూడా సరిపోవడం లేదు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరు. పార్టీలో నేతలు 5 గ్రూపులుగా విడిపోయి ఇన్ఛార్జ్ పదవి కావాలని గట్టిగా పట్టుబడుతూ ఉండడంతో చంద్రబాబు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీకి ఇప్పుడు ఒక్క ఇన్ఛార్జ్ అంటూ లేకపోయారు. నేతలు మాత్రం తామే ఇన్ఛార్జ్ అవుతామంటూ చెప్పుకుని తిరిగేస్తున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 2014లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ మరణం తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. నిజానికి కోడెల వారసుడు శివరామకృష్ణకు ఇన్ఛార్జ్ పదవి అప్పగించాల్సి ఉంటుంది. కోడెల కుటుంబంతో చంద్రబాబుకున్న అనుబంధం, ఆయన పార్టీ కోసం చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఇన్ఛార్జ్గా కోడెల శివరామ్ను నియమించాల్సింది. కానీ కుదరదు. ఎందుకంటే కోడెల శివరామ్ను ఆయన సొంత నియోజకవర్గంలోని నేతలే వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉండగా తమను ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశారని కొందరు నేరుగా చంద్రబాబుకు కోడెల శివరాంపై ఫిర్యాదు చేశారు. కోడెల శివరాంకు ఇన్ఛార్జ్ పదవిస్తే తాము పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరికలు కూడా పంపారు. అందువల్లనే కోడెల శివరాం పేరు చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనను ఇన్ఛార్జిని చేస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు సత్తెనపల్లి ఇన్ఛార్జ్ పదవి కోసం 5 గురు పోటీ పడుతున్నారు. నర్సరావుపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు బంధువు నాగబోతు సౌరయ్య తనకు ఇన్ఛార్జ్ పదవి కావాలంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా తనను ఇన్ఛార్జిని చేయాలని చంద్రబాబును ఇప్పటికే 3 సార్లు కలిశారు. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు కూడా ఆశిస్తున్నారు. వీరితో పాటు గతంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన అబ్బూరి మల్లి కూడా ఇన్ఛార్జ్ పదవి తనకేనంటున్నారు. తనకు లోకేష్ ఆశీస్సులున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద ఎటు చూసినా కోడెల శివరాంకు సత్తెనపల్లి ఇన్ఛార్జ్ పదవి దక్కడం కష్టమేనని అంటున్నారు.